కలెక్షన్స్. నేను ఇంకా కొన్ని కుచ్చుళ్ళవి చూపిస్తున్నానండి. నాతో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. నేను చాలా శారీస్కి వేసుకున్నానండి. అది ఎట్లా ఎలాంటి మోడల్స్లో ఎలాంటివి ఏ శారీకి ఎట్లా సెట్ అవుతాయి, కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తానండి. ఇప్పటికీ నేను మోడల్స్ చూపిస్తానండి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, కాస్ట్ ఎంత పడుతుంది, ఏవేమిటికి ఎట్లా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికీ నా దగ్గర ఉండే కలెక్షన్స్ చూడండి. ఈ శారీకి వచ్చేసి బ్లూ, ఈ పింక్ కలర్లో కాంబినేషన్లో ఉందండి. నేను దీనికి జస్ట్ టూ ఫ్లవర్స్ అప్లోడ్ చేసి కుచ్చు వేశానండి. సేమ్ టూకి ఒక గంటు వేసి కుచ్చు వేశాను. వన్ కలర్ వేశానండి. ఇది ఒక కలర్ అలా వేశానండి. చూడడానికి చాలా బాగుంది. బాగా ఫ్లవర్స్గా చాలా బాగుంది కదండి. గోల్డ్ ఫ్లవర్స్ అండి ఇవి, బాగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇంకొకటి ఇది వచ్చేసి కాటన్ శారీ అండి. మల్టీ కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. చూడ్డానికైతే చాలా దగ్గరికి వేసానండి నేనైతే. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చూడండి ఎలా ఎంత బాగున్నాయో. అంటే నేను బిట్స్ కూడా చేంజ్ చేశానండి. ఒకటి డైమండ్ రౌండ్ షేప్లో తీసుకున్నా, ఒకటి సిలిండర్ షేప్లో తీసుకున్నాను. సేమ్ కలర్స్ కూడా 3-3 వేసానండి. ఈ 3-3 ఇవి ఒక 3 కలర్స్, గోల్డ్ ఒక 3 కలర్స్, ఈ మెరూన్ ఇదే నెమలి కలర్ అంటారు కదండి, నెమలి కలర్ 3 కలర్స్ కంటిన్యూ. అలా 3-3 కలర్స్ వేసానండి. చూడడానికి చాలా బాగుంది. చాలా చిన్న కట్ చేశానండి, బట్ సింపుల్గా బాగుంటుంది, నైస్ లుక్ వస్తుంది అని చెప్పేసి చాలా దగ్గరికి వేసానండి. శారీ మొత్తం నిండు అయిపోయిందండి, చాలా గుత్తంగా ఉంటుంది కదండి, అలా గుత్తుగా వచ్చేసింది. చూడడానికి బాగా కనిపిస్తుంది, వేసుకుంటే కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది ఆల్రెడీ వీటికి థ్రెడ్స్ ఆల్రెడీ ఉండేటివి అండి, నేనేం జిగ్జాగ్ అవేం చేపించలేదు. సో వాళ్ళు ఇచ్చిన కాన్స్టెంట్ థ్రెడ్స్తోనే జస్ట్ అంబ్రిల్లా టైప్ రింగ్ వేసి వీటికి అటాచ్ చేసేసి దీనికి ఓన్లీ కుచ్చులు ఒకటే యాడ్ చేశానండి. నేను ఈ అంబ్రిల్లా టైప్ ఈ రౌండ్వి వేసామండి. ఈ రౌండ్ వేసి మిడిల్లో గంటు వేసి దీనికి కుచ్చుళ్ళు వదిలేసానండి. చూడడానికి చాలా బాగుందండి. ఇది చాలా లో కాస్ట్ అండి. నా కాస్ట్ గురించి అయితే చెప్పకూడదు, చాలా తక్కువ, ఎక్కువ ఏం కాదు కాస్ట్. మనకి చూడడానికి శారీ బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ శారీ అండి ఇది. నేను దీన్ని క్రోషా నీడిల్తో వేసానండి. ఇది చైన్ వేసాను. ఫస్ట్ ఒక లైన్ చైన్ వేసి ఇంత చైన్ వేసి దీంట్లో ఒక చైన్కి ఫ్లవర్ బిట్ పెట్టి ఒక చైన్కి వదిలేసానండి. దీనికి ఇలా ఇక్కడ చైన్కి వదిలేసాను, ఇక్కడ ఫ్లవర్ బిట్ పెట్టానండి. ఈ 2 చైన్స్కి కలిపి ఇలా 2 చైన్స్ వస్తాయండి లోపల. ఈ 2 చైన్స్కి కలిపి ఒక కుచ్చు వదిలేసాను. అంటే క్రోషా వర్క్తో వేసిందండి ఇది. క్రోషా నీడిల్తో అయితే చాలా బాగుంటుందండి. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి క్రోషా దాంతో. జస్ట్ నేను ఇది ఒకటే చూపిస్తున్నాను ఇప్పటికీ. ఇది చాలా ఈజీ అండి. జస్ట్ ఓ ఫ్లవర్ పెట్టేసేయాలి, 2 చైన్స్ లాగా వస్తుందండి. ఆ క్రోషా నీడిల్ దొరుకుతుంది, ఆ నీడిల్తో వేసి ఫ్లవర్ బిట్ పెట్టేసి ఇంకొకటి చైన్ వదిలేసేయాలండి. ఆ 2 చైన్స్ కలిపి ఒక కుచ్చు వేయాలండి. టోటల్ శారీ మొత్తం నేను ఇట్లే వేసానండి, గోల్డ్ అండ్ డ్రామా కలర్. ఇలానే ఉంటుందండి శారీ మొత్తం. అది ఒక కుచ్చు, ఇది ఒక కుచ్చు వేసానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ.